కర్నూలు జిల్లా ఆత్మకూరులో అల్లర్ల తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. ఆత్మకూరు చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పహారా కాస్తున్నారు. అల్లర్ల కేసులో 28 మందిని అరెస్ట్ చేశారు. ఆత్మకూరు వెలుగొడులో 144 సెక్షన్ అమల్లో ఉంది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఓ ప్రార్థనా మందిరం నిర్మాణంపై తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు, దాడులకు, విధ్వంసానికి దారితీసింది. పోలీస్ స్టేషన్ పై రాళ్లతో దాడి చేయడం, బైకులు తగలబెట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 28 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆత్మకూరు వెలుగొడులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధించారు. ఆత్మకూరులో పోలీస్ కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. ఆత్మకూరు టౌన్లో పరిస్థితి కంప్లీట్ నియంత్రణలో ఉంది. నిన్న ఈ పద్మావతి నగర్లో ఓ మసీద్ కడుతూ ఉంటే బుడ్డ శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన అనుచరులతోటి వెళ్ళి కట్టే వాళ్ళని ఆపి ఆ టైంలో స్టోన్ పెల్టింగ్ అయింది. అటు ఇటు కూడా రెండు పక్కల ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు ఆ స్టోన్ పెల్టింగ్ వల్ల. రెండు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బీజేపీ నేతలను జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా అరెస్టు చేశారు. ఆత్మకూరు వెళ్లకుండా బీజేపీ నేతలను కట్టడి చేశారు. ఆత్మకూరులో బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. స్థలంపై వివాదం నడుస్తుండగా చర్చించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఆత్మకూరు సంఘటన జరిగిందన్నారు. ఆత్మకూరులో పరిస్థితి అదుపులో ఉన్నా సామాన్య ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇరువర్గాలు సంయమనంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికులకు సూచించారు.